హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో మహనీయుల జయంతోత్సవాల్లో భాగంగా బహుజన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ పరిరక్షణ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తలుగా ప్రొఫెసర్ మల్లేశం, ప్రొఫెసర్ మురళీ దర్శన్, ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్, ప్రొఫెసర్ శ్రీనివాస్, పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి సిడబ్ల్యూసి మెంబర్ ఆరిపల్లి రాజేందర్, బహుజన విద్యార్థి సంఘాల నాయకుడు నలిగంటి శరత్, విద్యార్థి సంఘాల నాయకులు వేణుగోపాల్, నాన్ టీచింగ్ ఉద్యోగ సంఘాల నాయకుడు తిరుపతి శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం బహుజన స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు వెల్పుల సంజయ్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతుందని అన్నారు. భారతదేశంలో ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేసి కేంద్ర ప్రభుత్వాలు తమ బాధ్యతల నుంచి తప్పుకోవాలని చూస్తున్నాయని అన్నారు. భారత రాజ్యాంగ పరిరక్షణ అనే అంశం మనం ముందుకు ఎట్లొచ్చిందంటే ఇవాళ 2014 లో ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా దళితుల పట్ల, బీసీల పట్ల, ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజల పట్ల జరుగుతున్నటువంటి దాడులను మనం చూస్తున్నాం. దాంతో పాటు వాళ్ళు నిజంగానే అక్కడక్కడ స్టేట్మెంట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది, మేము ఈ రాజ్యాంగాన్ని మార్చబోతున్నామని. మరి ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలమైన మనం నిజంగా అక్కడ బాధపడాల్సిన అవసరం ఎందుకంటే మనలో యూనిటీ లేదనే విషయాన్ని చాలా స్పష్టంగా ఈ దేశం గుర్తిస్తుంది. కానీ తెలంగాణ సమాజం మొత్తం కూడా ఎప్పటికీ పోరాటాన్ని కోరుకుంటున్నాం తప్ప ప్రత్యామ్నాయ బహిరాలను కోరుకుంటున్నాం తప్ప అసలు చట్టాలు ఎక్కడ దొరుకుతున్నా మనకు తెలియపడలేక భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలంటే ఇప్పుడు భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలన్నా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలన్నా ఎట్లా చట్టసభలలో ఉంటే అవుతుంది మనకి మన మెజారిటీ ఎక్కువగా ఉంటే అవుతుంది. అసలు చట్టాలు ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుంది పార్లమెంట్లో జరుగుతుంది లేదా అసెంబ్లీలలో జరుగుతుంది. ఇక్కడ రాష్ట్రాల్లో ఎక్కడ జరిగితే మొత్తం దేశం మొత్తం భవిష్యత్తు అంటే పార్లమెంటే ఉంటుంది. మన భవిష్యత్తు ఎక్కడ ఉన్నది రోడ్ల మీద ఉన్నది, మీటింగ్ల ఉన్నది. మనం అందరం రోడ్ల మీద గర్వాలలో మీటింగ్లో ఉన్నది. వాళ్ళ మీటింగ్ అందరి పడకుండా ఏమన్నా కానీ వాళ్ళందరూ శాసనాలు చేసేట వాళ్ళు బహుజనంలో మరి తొంభై శాతం కదా 10% ఎట్లయితున్నారు 10% కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి విలువలతో వాళ్ళు పార్లమెంట్లో ఉన్నారు. వాస్తవానికి ఇవాళ భారత రాజ్యాంగాన్ని ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మనమే ఎందుకు తీసుకొస్తున్నాం, దీన్ని కాపాడుకోవాలనే అంశానికి ముందుకు తీసుకొస్తే ఇవాళ వందే మాతరం ఉద్యమాన్ని మొదలుపెట్టినటువంటి సందర్భంలో కూడా ఉస్మానియా యూనివర్సిటీ చరిత్ర ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి చరిత్ర కూడా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా ఉంది. మరి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు రేపు బహుజన రాజ్యాన్ని ఎందుకు సాధించడంలో ముందు పాత్ర ఉండకూడదు అనేటువంటి ప్రధాన ఉద్దేశంతోనే ఈ చర్చ అనేది మనం ఇక్కడ తీసుకురావడం జరిగింది. నిజంగా చెప్పాలంటే ఎవరికో మనం ఎన్నో ఉద్యమాలను చేసి వాళ్ళని మనం చేతుల్లో కూర్చోబెట్టిన సందర్భం మనం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.